అఖిల భారత జనసంఘ పార్టీ సమావేశము తిరుపతి ఎల్వి కళ్యాణ మండపం వద్ద జరిగింది. పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో నాగవేట సుబ్రహ్మణ్యం పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు సుబ్రహ్మణ్యం ని సాల్వాత సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. 24/7/2024 బాధ్యతలు స్వీకరిస్తున్నాను. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడుటలో రాజీలేని పోరాట పటిమతో ప్రజల హక్కులను కాపాడుతూ పార్టీ గౌరవ ప్రతిష్టలను కాపాడుతూ పార్టీని అభివృద్ధి పథంగా నడిపిస్తానని భగవద్గీత మీద ప్రమాణం చేస్తున్నాను. బంగారు సాలుని రాష్ట్ర అధ్యక్షుడు నాగవేట సుబ్రహ్మణ్యాచారి గారికి వెంకటేశ్వర నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు గారికి బంగారు వస్తున్నారు. జాతీయ కార్యదర్శి అఖిల భారతీయ జనసంఘ్ ముఖ్య ఉద్దేశాలు ఒకే దేశం ఒకే ప్రజ ఒకే చట్టం అనే నినాదంతో 1951 పార్టీని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత ఎమర్జెన్సీ దాకా పార్టీ అన్ని ఒక శాఖల్లో ఉండడము జరిగింది. ఈ జనసంఘ్ వచ్చి ఆర్ఎస్ఎస్ యొక్క అనుబంధంతో పుట్టినటువంటి పార్టీ. అదేవిధంగా అఖిల భారతీయ జనసంఘ్ ఆలోచన విధానం ఏమిటంటే ఈ దేశంలో మంచి వాతావరణంతో నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి రాజకీయంతో అఖిల భారతీయ జనసంఘ్ ఆవిర్భవించింది. అదేవిధంగా జనసంఘ్ వచ్చి పునఃప్రారంభము 2000 నుండి ప్రారంభమైంది. అప్పటి నుండి 21 మేమందరం కూడా కార్యకర్త స్థాయి నుండి ఈరోజు దాకా కూడా పార్టీ కోసం అన్ని రకాలు పాటుపడుతున్నాము. ఎక్కడ అన్యాయం జరిగినా దానిపైన పోరాటమే మా యొక్క ఆలోచన విధానం. అదేవిధంగా ఈ దేశానికి ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశం గాలి పీలుస్తూ ఈ దేశాన్ని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు మాకు శత్రువులు అనమాట. అదేవిధంగా ఈ జనసంఘ్ యొక్క ఆలోచన విధానం ఏమనంటే హిందుత్వ భావాలు ఎవరికి ఉన్నా ఆర్ఎస్ఎస్ విశ్వంద పరిషత్ బజరంగ్ దళ్ ఏబీవీపీ భారతీయ మజ్దూర్ సంఘ్ భారతీయ జనతా పార్టీ ఇంకా ఇతర ఏదైనా హిందూ సంస్థలు ఉంటే కూడా వాళ్ళతో కలిసి పనిచేయడానికి మేము ఎల్లా వేళల్లా రెడీగా ఉంటాం. అది మా యొక్క ఆలోచన విధానం. భారతీయ మజ్దూర్ సంఘ్ భారతీయ జనతా పార్టీ ఇంకా ఇతర ఏదైనా హిందూ సంస్థలు ఉంటే కూడా వాళ్ళతో కలిసి పనిచేయడానికి మేము ఎల్లవేళలా రెడీగా ఉంటాం. అది మా యొక్క ఆలోచన విధానం.